గుంటూరు సమీపంలోని పేరేచెర్ల హౌసింగ్ లేఅవుట్ను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. పేరేచెర్లలో లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. పేరేచెర్ల హౌసింగ్ కాలనీలో 11,120 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇళ్లని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులందరికీ కూడా అందించాలి అని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. ఈ ఇల్లు ఏ పథకంలో అయితే శాంక్షన్ కాబడ్డాయో ఆ పథకం మార్చి 2025 పూర్తి కాబడుతుంది. మార్చి 2025 లోపల ఈ ఇళ్లన్నింటినీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే 2025 మార్చి తర్వాత ఈ పథకం కింద ఈ లోన్లు ఇవ్వబడవు. ఎవరికైతే శాంక్షన్ అయినాయో వాళ్ళు కట్టుకున్నా కట్టుకోకపోయినా భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు లోను శాంక్షన్ కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకుని దయచేసి ఎవరైతే ఆప్షన్ 3 కింద కడుతున్నారో లేకపోతే ఎవరైతే సొంతంగా కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మార్చి లోపల ఈ ఇళ్లన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తామన్నాం. వారికి కావలసిన మెటీరియల్ కానివ్వండి, ప్రభుత్వం తరపు నుంచి చేయవలసిన వసతులు వనరులు అన్ని కూడా అందించబడతాయి. వీటికి పేమెంట్ కూడా ఆలస్యం కాకుండా బాధ్యతగా వాళ్ళ పేమెంట్ అవసరమైతే 15 రోజులకు వస్తారు, కానీ ఇంకా అవసరమైతే 10 రోజులకు కూడా ఇస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి నిర్మాణానికి కావలసిన విద్యుత్తు అదేవిధంగా నీటి వసతి వాటిని మరి CPDCL అధికారులతో మాట్లాడాం. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తాను. తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ఇక్కడ రిపేర్స్ కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ వైర్స్ లేకపోతే వాటిని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా బోర్లు వేసి కానీ లేకపోతే ఉన్న బోర్లకి కరెంట్ కనెక్షన్ ఇప్పించి నీటి వసతి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. దీని మీద ఏదైతే అప్రూవల్ ఉన్నాయో క్వాలిటీ ప్రకారం లేవో కొంతమంది కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో నిర్లక్ష్య వైఖరి మూలంగా కానివ్వండి, ఫోకస్ లేకపోవటం మూలంగా కానివ్వండి కొంత అప్రూవల్ ఉన్నాయి. వాటి అన్నిటి మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను వారి ఆదేశాల మేరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయించింది. క్వాలిటీ మాత్రం ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా ఇన్వెస్టిగేషన్ చేసి లోపాలుంటే సరిదిద్దండి, ఆ లోపాలకి కారణమైన వారిని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి తప్పకుండా కాంట్రాక్టర్లు ఎవరైతే ఆప్షన్ 3 చేస్తా ఉన్నారో వారికి టార్గెట్స్ నిర్దేశించబడ్డాయి. ఒకవేళ వారు చెప్పిన సమయం ప్రకారం వారు చేయలేకపోతే ఏ విధమైన శాఖపరమైన చర్యలు తీసుకోవచ్చో దాని మీద కూడా ఆలోచన చేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. వారు ఏదైతే మా దృష్టిలో తీసుకొచ్చారో సమస్యల్ని, ఆ సమస్యలు పరిష్కరించడానికి వెంటనే ఈ నిమిషం నుంచే ఆలోచన చేస్తాం. వాటికి ఏ విధంగా పరిష్కారం చూపించాలో కూడా నేను మాట్లాడతాను చేస్తానని చెప్పేసి కూడా మనం